ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరందరు కూడా సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారా, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ వాటర్ చూడడానికి వచ్చాము. ఇక్కడ నేనున్న ప్లేస్ ఎగ్జాక్ట్గా వచ్చి, దీన్ని అపారావపాలెం అంటారు, అపారావపాలెం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా సోమసిల డ్యామ్లో గేట్స్ అన్నీ ఎలా ఓపెన్ చేశారు అని చెప్పి. ఒకవేళ కానీ ఎవరైనా మిస్ అయ్యంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. సో అక్కడ అలా సోమసిల డ్యామ్లో 12 గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ అన్ని బ్రిడ్జ్ దగ్గర చూశారు కదా, నెల్లూరు దగ్గర ఉన్న పెన్న బ్రిడ్జ్ కానీ, సంగం బ్యారేజ్ కానీ, అలానే ఈ అపారావపాలెం దగ్గర ఉన్న బ్రిడ్జ్ దగ్గర కూడా ఇలా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. సో నేను మాత్రమే చూస్తే ఎలా చెప్పండి, నాతో పాటు మీరు కూడా చూడాలి కదా. సో అందుకని మీ అందరి కోసం ఈ చిన్న ఫన్నీ వీడియో. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉన్న వాయిస్ అలానే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ మేము వెళ్ళిన టైంకి గాలి బాగా వస్తుంది అన్నమాట. సో ఆ గాలి వల్ల నా వాయిస్ క్లారిటీ లేదు, సో అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, అపారావపాలెం బ్రిడ్జ్ అంటే ఇదే. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ అబ్బాయిని గుర్తుపట్టారా? గౌతమ్. ఇక్కడ అఖిల్ అండ్ రమణ. రమణ సే హాయ్. ఈ అమ్మాయిని చూస్తున్నారా, నా ఫ్రెండ్ స్వాతి, నా చిన్నప్పటి ఫ్రెండ్. ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే చాలా ఉంది, మనం ఒక స్పెషల్ వీడియో ఈ అమ్మాయి మీద పెట్టుకుందాం. నెక్స్ట్ మా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ సిస్టర్ నందు, ఇంకా ఎప్పుడు చూసే మా చెల్లి తనుష్క, అండ్ మీ అందరికీ ఇష్టమైన మన గ్రాండ్ మదర్, మా మమ్మీ అండ్ మా ఆంటీ. సే హాయ్. ఒక్కసారి వాటర్ ఫ్లో చూడండి. మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మాకైతే అసలు వచ్చి ఫస్ట్ నిలబడుకోగానే ఈ వాటర్ అన్నీ ఇలా ఫ్లోయింగ్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. బ్రిడ్జ్కి ఒక సైడ్ అంతా ఎండగా ఉంది, అలానే ఆపోజిట్ సైడ్లో వర్షం వచ్చేలా ఉన్నింది. నిజంగా అక్కడ అంత వాటర్ చూస్తుంటే చాలా భయంగా ఉన్నింది. నాకు కొంచెం ఎక్కువ వాటర్ చూస్తే వాటర్ ఫోబియా కూడా వస్తుంది. అక్కడ చూస్తున్నారా, చూడడానికి చాలామంది వస్తారు ఇక్కడ నుంచి, పెద్ద పెద్ద వ్యాన్స్ వేసుకొని వాటర్ ఫ్లో చూడడానికి మొత్తం చాలామంది వస్తారు. అక్కడంతా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందని, మేము కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేస్లో ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ మన గ్రాండ్ మదర్ని చూడండి, ఎక్కడ రివర్ కనిపించినా కాయిన్స్ వేసి ఇలానే చేస్తుంది. అమ్మమ్మ కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చింది, ఆ స్నాక్స్ తింటూ ఇంకొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేశాం. గౌతమ్ వాకింగ్ స్టైల్ చూడండి, హీరోలాగా ఎలా నడుస్తున్నాడో. ఇక్కడ మా మమ్మీ చూడండి, బ్రిడ్జ్ పైకి ఎక్కాలని చెప్పి కొంచెం సేపు కామెడీ చేసింది, అది భయపడి మా అమ్మమ్మ తనుష్క అందరూ అరుస్తూ ఉన్నారు. కొంచెం సేపు ఇలా ఫన్ చేసి అందరినీ నవ్విస్తూ ఉన్నింది. ఎండ చూడండి, మేము వెళ్ళిన టైంలో ఎండ కూడా బాగా ఎక్కువగానే ఉంది. ఎవరికి వాటర్లో దిగాలని ఉందా? చెయ్యొద్దండి. ఎవరెవరికి వాటర్ దిగాలని ఉందో ఒక ఐడియా ఇచ్చానా, ఇటు వెళ్ళండి, ఇటు స్ట్రైట్కి వెళ్ళి దూకేయండి, ఇక్కడ అటు సైడ్ కొట్టుకొస్తే మేము పైకి లాక్కుంటాం. అలానే చూసుకుంటూ బ్రిడ్జ్ లాస్ట్ వరకు వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత నురుగ్గా ఉన్నాయో వాటర్. నా వీడియోని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే పక్కనున్న బెల్ని కానీ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎప్పట్లాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవాకండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.